జేపీఎన్జీఓ ఇరవై ఒకటవ రాష్ట మహాసభ విజయవాడలో నేడు జరగనుంది ఇప్పటికే దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఈ సభకు సీఎం జగన్ హాజరు కానుండటంతో ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది రాష్ట వ్యాప్తంగా వేలాదిగా ఎన్జీఓలు ఈ సభకు హాజరు కానున్నారు సంఘం సభ్యులంతా సంఘటితంగా పనిచేసి పీఆర్సీతో రాయితీలు సాధించామని సంఘం నేత శ్రీనివాస్ తెలియజేశారు మా యొక్క వస్తున్నారు వస్తున్నారన్నటువంటి ఉత్సాహంతో అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి మరి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం కానీ అదేవిధంగా మాకు కొత్త పిఆర్సీని కమిటీని అపాయింట్మెంట్ చేసి క్యాబినెట్లో తీర్మానం చేయటం కానీ అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి పదహారు పర్సెంటు హెచ్ఆర్ఏ పెంచడం కానీ అలాగనే ఏబీవీపీలో పనిచేసేటువంటి ఉద్యోగులందరూ కూడా జీరో వన్ జీరో శాలరీ తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా మాకు చాలా పాజిటివ్గా ఉన్నటువంటి సంకేతాలు దీనికి ఉద్యోగులు మొత్తం కూడా అత్యంత ఉత్సాహంతో మరి ముఖ్యమంత్రి గారు పిఆర్సీ కమిటీని మేము అడగకుండానే మరి రిప్రజెంటేషన్ ద్వారా ఆయన మంచి మనసుకు నిదర్శనమని ఎంతో ఉత్సాహంతో యాక్చువల్గా దీని కెపాసిటీ ఇందిరాగాంధీ స్టేడియం కెపాసిటీకి మించి అంటే మేము యాక్చువల్గా ఒక పదివేల మంది వస్తే చాలనుకున్నాం ఇవాళ పది నుంచి అది పదిహేను వేల మందికి కూడా వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం ఉంది